నమస్కారం సార్ నమస్తే సార్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగులో టోటల్ పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు నైన్టీన్ కంటెస్టెంట్స్లో ఎయిటీన్ కంటెస్టెంట్స్ ఇప్పుడు ఉన్నారు ఒకరు ఎలిమినేట్ అయిపోయారు సరీవ్ గారు సో సరీవ్ గారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వైల్డ్ కార్డ్లో ఎవరు వస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది ఇంకా గ్లామర్ పెంచడానికి యాంకర్ వర్షిని రాబోతుందని న్యూస్ అయితే వస్తుంది సార్ ఎలా ఉండిపోతుంది సార్ సార్ వర్షిని బిగ్ బాస్ చేసిన పొరపాటు ఏంటంటే ఆ సరీని పంపించిన పొరపాటు అండి సరైనకూ గ్లామర్ ఉంది టాకిటివ్ వాచాలత్వం ఉంది చక్కగా మాట్లాడుతుంది మనకి ఆట కావాల్సింది మాట్లాడమే కదా అందువలన అది పొరపాటు అయిపోయింది ఇప్పుడు ఉన్నారు ఉన్నవాళ్ళు ఎవరు ఆడటం లేదు ఆడేలా చేయటం లేదు మనం యూట్యూబ్ మన రివ్యూ చెప్తున్నప్పుడు ఆ రివ్యూని వాళ్ళు ఫాలో అవ్వాలి రివ్యూని మనం ఏం చెప్తున్నాం ఏం కోరుకుంటున్నాం అన్నది ఖచ్చితంగా ఫాలో అయ్యి అది అమలు చేయాలి అలా కాకుండా మన వ్యక్తిగతమైన స్వార్థం కోసం ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో టార్గెట్ చేసి అబ్బాయి మీద అబ్బాయి మీద చెప్పుకుంటూ వెళ్తే అది ఇట్ ఇస్ నాట్ ది వే చెప్పచ్చు మధ్య మధ్యలో అంతేగాని అదే ధోరణి కాకూడదని నా ఉద్దేశం చాలామంది అలా తప్పుదోలు వెళ్తున్నారు అంటే వాళ్ళకంటే సీనియర్ కనుక అలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఈ రివ్యూ చూసిన రివ్యూ చూసిన తర్వాత సినిమాలు తీసేవాళ్ళండి ఓహో ఇది ఉండకూడదా ఇది ఉండాలా ఇలా ఉంటే బాగుంటుందా అని అంటే అంత బ్రాడ్ అవుట్లుక్తో రివ్యూస్ చెప్పాలి ఏ లేదు వస్తుంది అర్ధరాత్రి పూట రివ్యూ అయిపోతుంది మన నష్టం ఏంటి అర్ధరాత్రి రివ్యూ వేయాలా తెల్లారిదాన్ని రివ్యూ వేయాలా ఓవరాల్గా దీని మీద మా తాలూకు ఇంప్రెషన్ ఇదని చెప్పాలి ఇక మీరు చెప్పినట్టుగా వర్షిణి అయినట్లయితే వర్షిణి మంచిదే అదనపు ఆకర్షణగా ఉంటుంది కొంచెం ఓపెన్ అప్ అవుతుంది లక్ష్మి వర్షిణి మొహమాట పడే మనిషి కాదు చక్క ఓపెన్గానే ఉంటుంది ఆవిడ